సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేనగ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంభత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. 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 హరి ఓం. భగవద్గీత 3వ అధ్యాయం 32వ శ్లోకం నుండి 32 వరకు నిన్న అయిపోయాయి. వకుల గారు 31వ శ్లోకం చెప్పండి. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. నెక్స్ట్ రమాదేవి గారు. తదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విధి నష్టాన చేతసః. రైట్. 33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. హ తర్వాత విసర్గ కూడా హ. నిగ్రహ కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః. సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః స్వస్యాః. సదృశం చేష్టతే స్వస్యాః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని. ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. నిగ్రహః కిం కరిష్యతే నిగ్రహః కిం కరిష్యతే కరిష్యతి. సదృశం నిగ్రహం నిగ్రహ కిం కరిష్యతి సదృశం చేష్టతే సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం నిగ్రహ కిం కరిష్యతి రైట్. రమాదేవి గారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి శాలిని గారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి? రత్నం గారు. రత్నం గారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి? వక్ల గారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి? రజిత గారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి? రైట్. సో అక్కడ నిగ్రహ అనే దగ్గరే హహ అని ఇంకో ఎక్కువ ఇంకో అమాత్ర పలకాల్సిన అవసరం లేదు. నిగ్రహ కిం కరిష్యతి స్ట్రెస్ చేయాలి, హ స్ట్రెస్ చేయాలి. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. నెక్స్ట్ 34. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఓకే రైట్. ఇంద్రియస్యేంద్రియస్యార్థే 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 రాగద్వేషౌ వ్యవస్థితౌ. రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్. తయోర్నవశమాగచ్చేత్ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. తౌ హ్యస్య పరిపంథినౌ తౌ హ్యస్య పరిపంథినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. రైట్. సో ఇక్కడ విడదీస్తే, అక్షరాలు విడదీస్తే, ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే. ఓకే, రెండు ఇంద్రియాల వల్ల, ఇంద్రియాల విషయంలో. తర్వాత రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః న వశం ఆగచ్చేత్. ఓకే, తయోః అంటే ఆ ఇంద్రియాలలో వశం అయిపోవద్దు అని, న ఆగచ్చేత్ అంటే ఆవకూడదు అని. ఓకే, తయోః న వశం ఆగచ్చేత్. దెన్ లాస్ట్ లైన్ తౌ హ్యస్య ఉంది కదా, అదేంటి? తౌ హి ప్లస్ అస్య, హి ప్లస్ అస్య పరిపంతినో. ఓకే, తౌ హ్యస్య పరిపంతినో. రైట్. రమాదేవి గారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. సంగీత గారు. हरि ओम. इंद्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ. రైట్. స్వప్న గారు. इंद्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ यस्य परिपन्तिनौ.
రైట్ శేషు గారు. ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేషౌ పరి వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. రైట్ సుమ గారు. ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ హాకి యావత్తు సాకి యావత్తు హ్యస్య పరిపంతినౌ. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. రత్నం గారు. ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హస్య పరిపంతినౌ. రైట్ ఇంద్రియస్యేంద్రియస్యార్థే హే జట ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. సెపరేట్ గా మనకి వినబడాలి. తౌ తౌ సెపరేట్ తౌ హ్యస్య పరిపంతినౌ. దాన్ని మళ్ళీ ఇంకా విడదీస్తే తౌ హి అస్య తౌ హ్యస్య పరిపంథినౌ. అట్లా నెక్స్ట్ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మో భయావహః పరధర్మో భయావహః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. రైట్ రజిత గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. రైట్ శాలిని గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. సంగీత. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయః విసర్గ. రైట్ ఉమా గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. 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 ఉమా గారు ఫస్ట్ టైమా జాయిన్ అవడం? అవునా? నేను ఇందిరానగర్ స్కూల్ మేడం. మీరు వచ్చింది చూడండి. ఓకే ఓకే. రైట్ 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 నేను ఈరోజే జాయిన్ అయినా, ఓకే ఇప్పుడే జాయిన్ అయ్యా. మంచిది. రైట్ రత్నం గారు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కావ్య గారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకానే. యాక్చువల్ థర్డ్ చాప్టరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కూడా ఒక టాపిక్లో ఏం చెప్తాడు అని అంటే, మన స్వధర్మం అనేది బెస్ట్, ఓకే, పరధర్మం అనేది యూనో భయంకరం. పరధర్మ భయావహ, వేరే వాళ్ళని చూసి నేను ఇలాగే అవ్వాలి, ఇలా చెయ్యాలి అని అనుకోవడంలో, మన ధర్మాన్ని చేయకుండా ఉండడంలో మనకి నష్టమే తప్ప, అర్జున, మన స్వధర్మం చాలా చిన్నదైనా కూడా అందులో డిగ్నిటీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ వేరే వాళ్ళు చేస్తున్నట్టు నేను చెయ్యాలి అని అనుకుంటే అది మనకు సెట్ కాదు అని చెప్తుంటాడు అనమాట. ఇది కూడా మేనేజ్మెంట్ కోర్సెస్లో యూజ్ చేసే వర్డ్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ టర్మ్ యూజ్ చేస్తుంటాం ఈ మధ్య మనం, ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి. అంటే వర్క్ ఏదన్నా కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేయగలగాలి. ఆ చేస్తున్న పని ఏసీ రూమ్లో కూర్చొని సంతకాలు పెట్టడమే కావచ్చు, బయటికి వెళ్ళి ఊడవడమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పనిని మనం పర్ఫెక్ట్గా చేసామా, ఆ పని మనకు అంటుకోదు. అంతేగాని వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను అని కొంతమంది ఇమిటేట్ చేస్తుంటారు. ఇమిటేషన్ ఎప్పటికీ కూడా మన పని అవ్వదన్నమాట. ఇన్స్పైర్ అయి చేయడం వేరు, ఇమిటేషన్ చేయడం వేరు. ఓకే, నేను గొప్పవాణ్ణి అనుకోవడంలో తప్పు, గొప్పవాడిని అవ్వాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇదే విధానంలో వెళ్తాను అని అంటే మాత్రం మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో డ్రైనెస్ తప్ప ఏముండదు. ఇప్పుడు కూడా అర్జునుడు ఏమంటున్నాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ యుద్ధం చేయడం, కానీ నేను సన్యాసం తీసుకుంటాను అంటాడు అన్నట్టు. సో అందుకోసం అర్జున, నువ్వు సన్యాసం గొప్పది కదా అని చెప్పేసి సన్యాసం గొప్పది వెళ్ళిపోవడం కాదు, నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసినప్పుడు, నీ స్వధర్మాన్ని నువ్వు కంప్లీట్ చేసినప్పుడు నువ్వు దాన్ని దాటుతావు. సో అదే నీకు శ్రేయస్కరమైంది అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ మనం తర్వాత సమ్మరీ క్లాస్లో చూద్దాం. అది శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇంకా ఈ శ్లోకాన్ని కెరియర్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళకి కూడా చెప్పొచ్చు. అంటే నేను ఏ కెరియర్లో వెళ్ళాలి, నా లోపల ఒక ఇంట్యూషన్ వస్తుంది కానీ బయట ఇది ట్రెండింగ్ నడుస్తుంది. ఈ మధ్య ఎలా ఉందంటే, ట్రెండింగ్ ఏది జాబ్ ఉంటే దానికి వెళ్ళడం, అరే ట్రెండింగ్ ఉంది వెళ్తే నీకు ఏదో ఒక రోజు అది ట్రెండింగ్ డౌన్ అయిపోతుంది, నువ్వు మధ్యలో స్టక్ అయిపోతావు. సో అది కాదు, నేను ఏది చేస్తే నా జీవితంలో శ్రేయస్కరం, సెకండ్, నేను ఏది చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఈ ప్రియారిటీస్ అనేటివి ఈ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారో క్లారిటీ కోసం ఇది కూడా ఈ వర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం. హే సెకండ్ ఖా అంటున్నారు నార్మల్ గానే, థ ప్రెస్ చేయండి. అథ కేన ప్రయుక్తోయం, అథ కేన ప్రయుక్తోయం, అథ కేన ప్రయుక్తోయం. పాపం చరతి పూరుషః, పాపం చరతి పూరుషః, పాపం చరతి పూరుషః. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ, అనిచ్ఛన్నపి వార్ష్ణేయ, అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. బలాదివ నియోజితః, బలాదివ నియోజితః,
బలాదివ నియోజిత చెప్పండి. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. రైట్. స్వప్నగర్. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. శేషుగర్. అర్జున ఉవాచ అథ కేన ప్రయోక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ రైట్. బలాదివ నియోజిత. ఉమగారు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. సుమగర్. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. రైట్. రత్నం గారు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. రైట్. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. మీరు గమనిస్తున్నారో లేదో, నేను ఇంతకుముందు కొంచెం ఫాస్ట్గా చెప్పేదాన్ని ఇప్పుడు కొంచెం స్లో చేసేసా ట్యూన్. ఓకే, సో మీ ట్యూన్ని పట్టుకుంటే ఇంకా ఫాస్ట్ స్పీడ్ ఎట్లనన్నా చేయొచ్చు. చాలామంది ట్యూన్ కరెక్ట్గా పట్టేసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా నేను దాన్ని ఎంతసేపు అయినా చెప్పచ్చు. శ్రీ భగవానువాచ అలా కూడా చెప్పచ్చు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష. యూట్యూబ్లో 2x స్పీడ్లో చూస్తాం కదా అలా. రైట్. సో ఆ ట్యూన్ అయితే ఆల్మోస్ట్ అందరు క్యాచ్ చేశారు. విసర్గలు కూడా ఈ మధ్య ఎవరు మిస్ అవ్వట్లేదు. నైస్. కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశణో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధ ఏష. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ రజోగుణ సముద్భవ మహాశణో మహాపాప్మా మహాశణో మహాపాప్మా మహాశణో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. విధ్యేనమిహ వైరిణం విధ్యేనమిహ వైరిణం. చెప్పండి. ఈ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. రమదేవి గారు.
శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శాలిని గారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. వకుల గారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజిత గారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రావ్య గారు. కామ ఏష అనువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రత్నం గారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఉమగారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. దేవి గారు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. మళ్ళీ మళ్ళీ విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం వైరిణం వైరిణం. ఎక్కడ నుండి మీరు? దేవి గారు ఎక్కడ నుండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మాతాజీ మీరే కదా? రైట్ రైట్, అదే మీరే నా డౌట్ వచ్చి. లేదు లేదు నేనే. ఓకే ఓకే రైట్. శేషు గారు. శ్రీ భగవాన్ వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఎవరైనా అండమాన్ వెళ్ళాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయండి, దేవి గారు మనల్ని రిసీవ్ చేసుకుంటారు. రైట్. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. 38. భూమేనావ్రియతే వహ్నిః యథాధర్షో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేన ఆవ్రియతే, ఓకే ఇక్కడ మళ్ళీ అకారం లోపిస్తుంది, ధూమేన ఆవ్రియతే. దాని తర్వాత యథ ఆదర్శ, ఆదర్శ అంటే మిర్రర్ అన్నమాట అర్థం. యథోల్భేన ఆవృతో, యత ఉల్భేన, ఉల్భేన అంటే ఏంటి అంటే గర్భం ఏదైతే ఉందో, గర్భం ఒక మావి చేత కప్పబడి ఉంటుంది కదా అదనమాట. సో యథ ఉల్భేన ఆవృత గర్భ తథా తేనేదం ఆవృతం. సో తేన ఇదం ఆవృతం. ఇక్కడ కూడా ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఏంటి అని అంటే, ధూమేన ఆవ్రియతే వహ్నిహి అంటే అగ్ని ఏదైతే ఉందో ఫైర్ దేంతో కవర్ అయిపోయి ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉన్న ధూమం పొగతో కప్పిబడి ఉంటుంది.
అది కొంచెం సేపు మనం ఫైర్ ని బాగా ఊపేస్తే ఆ పొగ తొలగిపోతుంది, దానికో టైం పడుతుంది. దెన్ ఇంకొకటి, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, ఆదర్శ మలేన చ. దర్పం ఏదైతే ఉందో అద్దము, అది ఒక్కొక్కసారి సరిగ్గా వాడకపోతే రస్ట్ ఏర్పడుతుంది. దాన్ని కూడా బాగా సిలికాన్ పేపర్తో దేంతోనో రబ్ చేస్తే అది కొంచెం టైంకి వెళ్ళిపోతుంది. దెన్ గర్భంలో ఉన్న శిశువు ఒక మావి చేత కప్పబడుతుంది. సో ఒక్కొక్క గర్భంకి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. సో 9 నెలల, 10 నెలల, 7 నెలల, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంటుంది. అది కూడా దాని నుంచి బయటపడుతుంది. అట్లాగా ప్రతీది ఒక దాంతో కప్పబడుతుంది, దాని ఒక టైం పీరియడ్ తర్వాత బయటకు వస్తుంది అని నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకాస్ కి కన్వర్ట్ కనెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇట్లాగా కప్పబడి ఉంటుంది అంటే మనం కూడా ఒక అజ్ఞాన పొర చేత కప్పబడి ఉన్నాము. ఓకే, సో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మనల్ని తీసేస్తుంది, తొలగిస్తుంది మన లోపల ఉన్న ఏమంటారు ఆర్తి, జిజ్ఞాస. ఎంత ఫాస్ట్గా నేను తెలుసుకోవాలి అని, జ్ఞానం నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే ఆర్తి ఎంత ఉంటే అంత తొందరగా బయటపడతాం. సో ఎప్పుడు వస్తుందండి జ్ఞానము అని అంటే దానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉన్నట్టు. మన లోపల జిజ్ఞాస ఎంత ఉంటే దాన్ని బట్టి దానికో టైం, అంటే ఇంత అని చెప్పలేమన్నట్టు, మన ఇంట్రెస్ట్ని అన్నట్టు చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, రైట్. నాకెందుకో మీనింగే చెప్పాలనిపిస్తుంది కానీ ఇది శ్లోకాల క్లాస్. ఓకే రైట్. భూమేనావ్రియతే వహ్నిః, భూమేనావ్రియతే వహ్నిః, భూమేనావ్రియతే వహ్నిః, యథాదర్శో మలేన చ, యథాదర్శో మలేన చ, యథాదర్శో మలేన చ, యథోల్భేనావృతో గర్భః, యథోల్బేనావృతో గర్భః, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం, తథా తేనేదమావృతం, తథా తేనేదమావృతం, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. రమదేవ్ గారు, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. రజిత గారు, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. సంగీత, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలీన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. సుమగారు, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలీన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమామృతం. విజయలక్ష్మి గారు, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమావృతం. దేవి గారు, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేనావృతో గర్భః, తథా తేనేదమామృతం. ఫస్ట్ లైన్ మరొకసారి చెప్పండి. ధూమేనావ్రియతే వహ్నిః, ధూమేనావ్రియతే వహ్నిః. దీర్ఘం దీర్ఘం, మే దీర్ఘం, నా దీర్ఘం, మూడు దీర్ఘాలే. ధూమేనా,
ధూమేన వ్రియతే వహ్నిః. ఓకే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేనేదమావృతం. నెక్స్ట్ శ్లోక 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన, ఆవృతం జ్ఞానమేతేన, ఆవృతం జ్ఞానమేతేన, జ్ఞానినో నిత్యవైరిణా, జ్ఞానినో నిత్యవైరిణా, జ్ఞానినో నిత్యవైరిణా, కామరూపేణ కౌంతేయ, కామరూపేణ కౌంతేయ, కామరూపేణ కౌంతేయ, దుష్పూరేణానలేన చ, దుష్పూరేణానలేన చ, దుష్పూరేణానలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. స్వప్నగర్. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పరేణానలేన చ. లాస్ట్ లైన్ దుష్పూరేణానలేన చ. దుష్పూరేణానలేన చ. రైట్, శేషు గారు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. రైట్. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. రైట్. సో రేపు ఆల్మోస్ట్ ఇంకా 2-3 శ్లోకాస్ ఉన్నాయంతే, ఎండ్ అయిపోతుంది. రివిజన్ ప్లస్ లాస్ట్ 2-3 శ్లోకాస్.